రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తోందని మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ అన్నారు. బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నెల్లూరు జిల్లా కావలికి రావడంతో ఆయన అభిమానులు భారీ ర్యాలీతో సుధాకర్ కు స్వాగతం పలికారు. ముందుగా కావలి ఉత్తర శివార్ల నుండి మోటార్ బైక్ ర్యాలీతో కావలి జాతీయ రహదారి మీదుగా పమిది కళాశాల వరకు చేరుకున్నారు. అనంతరం కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలు 50% ఉన్నారన్నారు. ఓట్లు మనవి, అధికారం మరొకరిది అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓబీసీలు అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కలిసికట్టుగా బీజేపీకి అండగా ఉండాలని, ఓబీసీలు వెన్నుముకలా నిలవాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రం లో బీజేపీ బావుట ఎగరవేయాలన్నారు. అనంతరం బీజేపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు, విమర్శలు సంధించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మరో షాడో ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. వారి ఆగడాలు ఎంతో కాలం సాగవని బీజేపీ తరఫున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చేసిన కావలి నియోజకవర్గ మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు భరత్ కుమార్ గారు, ఓబీసీ నాయకులు, కుల సంఘాల వారు, ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులు అందరికీ నమస్సమాంజలి. ముందుగా ఉదయం నుంచి మా నాయకుడు వస్తున్నాడని యువ కిషోరులందరూ పనిచేస్తున్న వారందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఓబీసీ అంటే బీసీలు 50% ఉంటే మనకి అధికారంలో, రాజకీయాల్లో అధికారంలో ఉంది 29%, 18% ఉన్నాం. ఒక సామాజిక వర్గం 6.9% ఉంటే 50 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీలు అందరూ ఓట్లు మనయి, అధికారం వాళ్ళది, మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి నేను బీసీలందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఓట్లు మనయే, అధికారం మనదే ఉండాలని కోరుతున్నాను.